ఇప్పుడు మేడం ఒక టోము బస్ స్టాండ్లో ఆల్రెడీ అంటే మేము టౌన్ లో కార్యక్రమంలో ఈరోజు మంతని మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు సందర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమము మరి విజయవంతం చేయడానికి ఇక్కడ కౌన్సిలర్స్ మరియు కమిషనర్ గారు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అఫీషియల్స్, ఆఫీసర్స్ మరియు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు, ప్రెస్ మీడియా సోదరులు అందరూ కూడా ఇక్కడ కష్టపడి మన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామనే ఒక కాంక్షతోటి బయలుదేరడం జరిగింది. వీరందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి వార్డులో కూడా 13 వార్డులో కౌన్సిలర్లు అందరూ కూడా మరి నిష్ఠాతోటి మరి నియమబద్ధకంగా మరి వీరందరూ కూడా ఖచ్చితంగా మన పట్టణాన్ని మంచిగా చేయాలని పారదర్శక తత్వంతో ఈరోజు పట్టణంలో 70% కూడా మరి తుమ్మ చెట్లు, ఇంకా జిల్లెడ చెట్లు, ఇటువంటి చెత్త చెదారానికి సంబంధించిన చెట్లన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థలంలో మరి నర్సరీ నుండి తీసుకువచ్చి చెట్లను కూడా అందరూ కౌన్సిలర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ 4వ తారీఖు 5వ తారీఖు వరకు ఫుల్ షేపులో మంతని పట్టణము తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారి ఆలోచన మేరకు మరి ఇక్కడ స్ట్రీట్ లైట్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రపోజల్ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు మరి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కూడా మంతని పట్టణంలో జరగబోతుంది. అందరి కావాల్సిన అంటే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కోరిక మేరకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో, సైడ్ డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, ఇంకా ఎటువంటి బ్యూటిఫికేషన్ కావాలన్నా కూడా ప్రజల యొక్క మద్దతుతోటి, ప్రజల యొక్క ఆలోచన మేరకే ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. ఇంతకుముందే కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. వారి ఆలోచన ప్రకారం కూడా స్ట్రీట్ టాయిలెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి విరిగిపోయిన పోల్స్, ఉప్పు పట్టిన పోల్స్ కూడా తీసివేసి ఆ స్థలంలో మంచి పోల్స్ వేయడానికి కూడా మరి కరెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా రావడం జరుగుతుంది. ఇంకా కూడా సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేస్తాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా లైట్స్ ప్రాబ్లం ఉంటే ఎల్ఈడి లైట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఆ ఎల్ఈడి లైట్స్ కూడా మరి దాదాపు 40% పెట్టడం జరిగింది. ఇంకా 60% కూడా 5వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరిస్తున్న పట్టణ మంత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.